ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను పవిత్ర పండుగగా జరుపుకుంటారు మన దేశంలో. ఈ పండుగ అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతీక. ఈ రోజున తమ సోదరిమణుల దీర్ఘాయువును కోరుతూ సంతోషకరమైన జీవితం కోసం సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు తమ సోదరిమణులకు బహుమతులు కూడా ఇస్తారు. మంచి చెడు ఈ సమయంలో తమ సోదరిమణులను ఎల్లప్పుడూ ఆదుకుంటామని వాగ్దానం చేస్తారు. రాఖీ పండుగ రోజున చాలామంది సోదరులు ఎంతో ఉత్సాహంతో రాఖీని కట్టించుకుంటారు. సోదరి రాఖీ కట్టిన తర్వాత దానిని మనం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. దాన్ని విసిరివేయడం, చింపివేయడం చేయకూడదు. అది తెగినా దారం పోగులు కానీ వాటిని, ఊడిపోయిన వాటిని కానీ పచ్చటి మొక్కల్లోనే వేయాలని చెప్తున్నారు పండితులు. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఈ ఏడాది శుభ సమయం. 2024 రాఖీ కట్టడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని కూడా చూద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ 19 సోమవారం జరుపుకుంటాం. ఈసారి కూడా రాఖీ పండుగ రోజున భద్రనీడ వచ్చింది. అందుకే ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను 1:30 తర్వాత జరుపుకోవాలంటున్నారు జ్యోతిష్యులు. 1:46 నుంచి 4:19 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. మరోసారి చూసినట్లయితే 1:46 నుంచి 4:19 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ఇక ఈరోజే మరో అనుకూలమైన సమయం కూడా ఉంది. సాయంత్రం శుభ సమయం చూసుకుంటే 6:56 నుంచి 9:07 వరకు ఇది అనుకూలమైన సమయంగా చెప్తున్నారు. మరోసారి చూస్తే సాయంత్రం శుభ సమయం 6:56 నుంచి 9:07 వరకు అనుకూలమైన సమయంగా తెలియజేస్తున్నారు పండితులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టించుకోవడానికి సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవడం మంచిది. ఈ సమయంలో సోదరి పడమర ముఖంగా ఉండడం శుభప్రదం. రాఖీ కట్టే ముందు సోదరుడికి కుంకుమ చందనంతో తిలకం దిద్ది ఆ తర్వాత అక్షంతలు తలపై వేయాలి. దీని తర్వాత రాఖీ కట్టాలి. రక్షాబంధన్ తర్వాత రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలనేది కూడా పండితులు తెలియజేస్తున్నారు. రక్షాబంధన్ తర్వాత రాఖీని 1 లేదా 2 రోజుల్లో తీసివేయకూడదు. రాఖీని కనీసం 21 ఉంచుకోవాలి. ఇన్ని రోజులు రాఖీ చేతికి ఉంచుకోలేకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ విసిరివేయకుండా ఆ రాఖీని ఎర్రటి గుడ్డలో చుట్టి పవిత్ర స్థలంలో లేదా పచ్చటి మొక్కల దగ్గర వేయాలి. ఒకవేళ ప్రవహిస్తున్న నీటిలో అయినా వేయవచ్చని తెలియజేస్తూ ఉన్నారు పండితులు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885111.